నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఒకరోజు నైట్ రామానాయ స్టూడియోలో ఆంధ్రావా లైటింగ్ జరుగుతుంటే ఆయనతో పాటు కలిసి వచ్చాను. మీరు సినిమా చూసి సెకండ్ హాఫ్ చూసి ఇది వర్కౌట్ కాదని మీరు చెప్పారు జగన్ గారికి. జగన్ గారు ఏమో అంటే మనం ఏమీ చేయలేమా, కెమెరా ట్రాక్ ఏమైనా యాడ్ చేస్తే సేఫ్ అవుతుందా అని అడిగారు. మీరు అసలు చాలా నిర్మోహమాటంగా వర్కౌట్ కాదని చెప్పారు. అంటే ఒక సినిమా మీరు అంత నిర్మోహమాటంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది మీకు అది రిస్క్ కానీ ఇంకోటి కానీ అనిపించదా మీకు ఎప్పుడు? రిస్క్ అని కాదండి, ఇప్పుడు అది కొంతమందికి నచ్చే ఎంతో కొంత ఇతను హెల్ప్ అవుతాడు స్క్రిప్ట్లో అని చెప్పి నా దగ్గరకు వస్తారు. అవును, కొంతమంది హర్ట్ అవుతారు. బట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎడిటర్స్లో అంతమంది ఎడిటర్స్లో మేము ఎందుకు గుర్తున్నామంటే ఇతను ఫ్రాంక్గా చెప్తాడనేది ఉందండి నాకు. అవును, ఇది నాకు రామనాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ప్రతి సినిమాకి నా ఒపీనియన్ అడిగారు, నేను ఫ్రాంక్గా చెప్పేవాడిని. ఆయన సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి ఇతను ఒకడే కరెక్ట్గా చెప్పాడు సినిమా ఆడుతుంది ఆడదు అని మెచ్చుకుండేవాడు. అరవింద్ గారు కూడా మాకేం చెప్పారంటే డాడీ సినిమాకి సినిమా ఇచ్చినప్పుడు సిరంజి గారు ఇష్టం అని అడిగాడు. అదేంటి సార్ అలాగ మాట్లాడుతున్నారన్నాడు. ఏటర్ అన్న అతను ఎవరిని ఇష్టపడకూడదు హీరో అని, సినిమాగా చూడాలి ఫస్ట్ ఆడిటోరియం నువ్వు, ఇది గుర్తు పెట్టుకో నీకు లైఫ్ కెరియర్ బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే ఆయన కలర్ ప్రేమికుడు, ఆయన ప్రొడ్యూసర్, తెలుసు అందరి కలర్. అవునండి, ఆయన చెప్పిన మాటని అలా పట్టుకున్నాను. ఓకే అండి, నీ ఫ్రాంక్నెస్గా నీ దగ్గరకు వస్తున్నావు, ఎవరినో ఇష్టపడి సినిమా ఎడిట్ చేయడం అనేది ఉండకూడదు. అవును, సినిమా సినిమాయే, అది హీరో ఎక్స్ వై జెడ్ పక్కన పెట్టు, సినిమా బాగుందా లేదా.